ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ ఉదయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించారు. కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేసి నదీమ తల్లికి పూజలు చేశారు. ఆ తర్వాత పితృదేవతలకు పిండ ప్రదానం జరిపారు. గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్. పుష్కరాల కోసం వందల ఘాట్లు ఏర్పాటు చేశారని, ఎక్కడ పుణ్యస్నానం చేసినా ఒకేలా ఫలితం ఉందని అన్నారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. పుష్కర స్నానాల ఆరో రోజు రాష్ట్ర ఎంపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ పుణ్యస్నానం ఆచరించారు. ముఖ్యంగా గోదావరికి సంబంధించి ఏ ఘాట్ వద్ద స్నానం చేసినా అంతే పుణ్యం వస్తుందని చెప్పి భక్తులకు ఏ విధంగా ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుందో దాన్ని ఆచరించేందుకు ధవళేశ్వరం రాంపదాల వేవు వద్ద వేపీ ఘాట్ కాదనుకుని పుష్కర ఘాట్ కాదనుకుని ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి ఆచరణలో చూపించారు. సో శివప్రసాద్ గారు మనతోనే తెలుసుకుందని చెప్పండి సార్, ముఖ్యంగా పుష్కరాలు ఆచరించింది ఎలా జరుగుతుంది? ప్రభుత్వ పరంగా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి, కొన్ని ఏర్పాట్లు బాగున్నాయి అంటున్నారు, కొన్ని ల్యాబ్సెస్ తొలగిన సంఘటన మీరు చూసింది. ఈరోజు గోదావరి పుష్కరాల సందర్భంగా ధవళేశ్వరం రామపదాల స్నాన ఘట్టంలో స్నానం చేయటం చాలా సంతోషం. గోదావరి నదిలో పుష్కరాల సందర్భంగా ఎన్నో వందల ఘాట్లు ఏర్పాటు చేశారు. ఏ ఘాట్లో స్నానం చేసినా కూడా ఒకే ఫలితం దక్కుతుంది, ఒకే పుణ్యం దక్కుతుంది. ఆ విధంగా రామపదాల స్నాన ఘాట్లో నేను స్నానం చేయడం జరిగింది. ఇది 144 సంవత్సరాలు ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశం. ఈ జీవితంలో ఈ స్నానం, ఈ పుష్కర స్నానం నాకు చాలా సంతోషం, పుణ్యదాయకం. నా భక్తిని, నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరి అంచనాలకు మించి భక్తులు వచ్చారు. దోవ పొడుగుతో చూసాను, దాదాపు 200 కిలోమీటర్ ప్రయాణం చేసినప్పుడు విజయవాడ నుంచి ఇక్కడికి ఎక్కడ ఇసుకేసిరాలన్నట్టుగా జనం వాహనాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం ఏర్పాటు బ్రహ్మాండంగా చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ ఊహకందనే సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు చిన్న చిన్న సంఘటన చాలా బాధాకరంగా ఉన్నాయి. అవి కూడా జరగకపోతే బాగుండని చెప్పి నేను అనుకున్నాం. కానీ చిన్న చిన్న సంఘటనలు భక్తులు కూడా ఓర్పుతోటి, సహనంతో, వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులతో స్నానం చేసి పుణ్యఫలం దక్కించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. కేంద్రం నుంచి ఆయన ప్రముఖులు వస్తున్నారు, ఇంకా 6 రోజులు మాత్రమే పుష్కరాలు మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా లోక్సభ స్పీకర్ కానీ ఇంకెవరైనా అందరూ ఎంతమంది వచ్చినా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశాం. ఎందుకంటే అక్కడ గోదావరి రాజమండ్రి ఘాట్లోనే చేయలే, నేను ధవళేశ్వరం చేశాను, అదే పట్టిసీమ ఎన్నో వందల ఘాట్లు ఉన్నాయి. ఎక్కడ చేసినా సమానం, గోదావరి తల్లి ఎక్కడైనా ఉంది. కాబట్టి అందరూ కూడా ఒత్తిడి లేకుండా, తొక్కిసలాడ లేకుండా ఈ స్నానం చేసి పుణ్యఫలాలు దక్కించుకోవాలని కోరుతున్నాను. ఇది ముఖ్యంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా సంయమనంతో పాటిస్తూ పుష్కర స్నానాలు ఆచరించి పుణ్యాన్ని ప్రార్థించుకోవాలని చెప్పి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఉన్నారు. అదే సందర్భంలో ఇంకా రానున్న 6 రోజుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తామంటున్నారు. వీడియో శివరాప్తి కలిసి రమ్మ ఎక్స్ప్రెస్ టీవీ.